ఏంటి ఈడీ రావడం వెనుకాల? ఇది ఫస్ట్ మొదట డ్రగ్స్ కేసు అన్నారు, ఏదో బెంగళూరు డ్రగ్స్ కేసు అన్నారు, తీరా చూస్తే మళ్ళీ ఏదో అంత ఆర్థిక లావాదేవీలు అంటున్నారు. ఏంది అసలు మీరు ఈడీ వాళ్ళు ఎందుకు వచ్చింది అనేది మాకు కూడా ఒక ఆశ్చర్యమే, ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. నాకే కాదు, న్యాయ వ్యవస్థకు కూడా క్వశ్చన్ మార్కే, ప్రజలకు కూడా క్వశ్చన్ మార్కే. ఈడీ అనే దానికి ఒక సర్టెన్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడే, ఆర్ ఎల్స్ వెన్ దేర్ ఇస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ రికవర్డ్, అప్పుడే ఈడీ వాళ్ళకి వాళ్ళ జుడిక్షన్ వస్తుంది, వాళ్ళ పరిధిలోకి వస్తుంది. అటువంటిది నాకు మొదటి రోజు ఈడీ సమన్స్ ఎప్పుడైతే వచ్చిందో 15 తారీఖు రోజు, 19 తారీఖు అటెండ్ అవ్వని, ఆ సమన్ కాపీని కూడా నేను ప్రజలకు క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో మీరు చూసినట్టయితే దాంట్లో ఏ కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏ కంప్లైంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏ క్రైమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏ మనీ లాండరింగ్ అంశం కానీ ఏది లేకుండా కేవలము నా వ్యక్తిగత వివరాలను అడుక్కుంటూ, నా బయోడేటా అడుగుతూ నాకు సమన్స్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఆ సమన్స్ని నేను ఒక లా అబైడింగ్ సిటిజన్గా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, జుడిషియరీ మీద నమ్మకస్తుడిగా నేను వాళ్ళు పిలిచిన సమన్స్కి నేను హాజరు అవ్వడం జరిగింది. నేను మొదటి రోజు వెళ్ళినప్పుడు కూడా నా కేసు వివరాలు ఎటువంటిది కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళు అడిగిందంతా కూడా నా వ్యక్తిగత వివరాలు, నా ఎలక్షన్ అఫిడవిట్ నా ముందలు పెట్టి, నా ఆస్తుల గురించి, నా కుటుంబ సభ్యుల గురించి, నా వ్యాపారాల గురించే అడిగినారు. నేను అయినా సహకరించి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో రోజు పిలిచి, రెండో రోజు ఫస్ట్ రోజు అయితే 6 గంటలు విచారణ జరుపుతున్నారు, రెండో రోజు 8.5 గంటలు విచారణ జరుపుతున్నారు. ఈ 8.5 గంటల్లో మరి రెండో రోజు నేను ఎప్పుడైతే ఇట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్ టు నో ఇన్ విచ్ కేస్ ఐఎమ్ కాల్డ్ ఫర్ అని చెప్పి నేను గట్టికి కూర్చున్నప్పుడు వాళ్ళు అప్పుడు కేసు వివరాలు బయటపెట్టినారు. ఈడీ రిజిస్టర్ చేసిన ఈసీఐఆర్ నెంబర్ 48 అనేది కూడా మీరు చూసినారు. దీది కేవలం ఎమ్మెల్యే పోచింగ్ కేసుకి సంబంధించిన అంశమే, ఇతర ఏ కేసు కానీ, ఏ క్రైమ్ కానీ, ఏ కంప్లైంట్తో తాలూకు లేదు అని చెప్పి ఆ రోజే మాకు తెలిసింది. రెండవ రోజు మాత్రమే మాకు తెలిసింది. రెండవ రోజు ఎప్పుడైతే కేసు గురించి వివరణ అడిగినారో, విచారణ జరిపినారో, మేము చాలా క్లియర్గా జరిగింది ఏంది అనేది నా స్టేట్మెంట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈడీకి, ఈడీ పరిధిలోకి రానప్పుడే మరి ఈడీ ఏ విధంగా వచ్చింది, మరి దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఈడీ అయితే ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ, కేంద్ర సంస్థ, కేంద్రంకి సంబంధించిన సంస్థ. మరి వాళ్ళు ఏ విధంగా వచ్చినారు? ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎక్కడైనా ఎఫ్ఐఆర్, ఇదే మీరు అన్నారు మనీ లావాదేవీలకు సంబంధించి ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్గా తీసుకోవచ్చు, తీసుకున్న దాని మీద ఎంక్వైరీ చేయాలి. అంటే ఇందులో కూడా మనీ లావాదేవీలు, ఎందుకంటే ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో మనీ లావాదేవీలకు సంబంధించిన చర్చ ఉంది, ఇందులో ఏమైనా మనీ లావాదేవీలు జరిగినాయా అనే దాని మీద వాళ్ళు వచ్చినట్టుంది. నేను అదే చెప్తా ఉన్నాను, వెన్ దేర్ ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ రికవర్డ్, అక్కడే డబ్బు అనేది ఉన్నప్పుడే వాళ్ళ పరిధిలోకి వస్తుంది. బట్ సో మీడియాలో వచ్చింది కదా దాదాపు మీకు ఏదో 20 కోట్లు 30 కోట్లు తీసుకొచ్చారు, అమౌంట్ తీసుకొచ్చారు, మిమ్మల్ని చూపెట్టండి, బ్యాగులు కూడా కనపడ్డాయి. అది వాళ్ళ బట్టల బ్యాగులు, సింహయాజీ స్వామికి సంబంధించిన ఒక టీవీ ఛానల్ చూపించిన మాట వాస్తవము, కాకపోతే ఆ సింహయాజీ స్వామికి సంబంధించి సో ఏదో డబ్బులు ఉన్నాయనేది ఈడీ ఒక అంచనా ఉన్నట్టుంది. మరి నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు అక్కడ ఎంతో మంది మీడియా వచ్చినారు ఆ రోజు రాత్రి, 15 కోట్లు ఉన్నాయంటున్నారు వాస్తవేనా? ఉంటే మళ్ళీ ఒక్కరు కూడా ఎందుకు చూపెట్టలేదు? ఆ రోజు అంతమంది, అంత దాదాపు 100ల సంఖ్యలో మీడియా మిత్రులు, 100ల సంఖ్యలో పోలీసు మిత్రులు వచ్చినప్పుడు అక్కడ మొత్తం సెర్చ్ చేసినారు కదా, ఈవెన్ మీ మీడియా వాళ్ళు కూడా కెమెరాలు జూమ్లు చేసి చూసినారు. బట్ అక్కడ ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా వాళ్ళు రికవర్ చేసింది లేదు. అండ్ వాస్తవంగా కూడా అక్కడ ఎటువంటి డబ్బు అనేది ఫిజికల్గా వాళ్ళు తీసుకొచ్చారు? కిట్ ప్రోకో ఇట్లా జరిగిందని వచ్చిందేమో ఈడీ. ఏమొచ్చింది కిట్ ప్రోకో అంటే? మీరు ఏమో అందులో చేరాలి, డబ్బులు ఏదో రూపంలో ఇవ్వాలి అనే దాని మీద ఉంటుంది కదా ఇది కూడా. నేను అదే అంటున్నాను మీకు క్లియర్గా, ఈడీ యాక్ట్లో మీరు చదివినట్టయితే వెన్ దెర్ ఆర్ ప్రొసీడ్స్ రికవర్డ్ ఫ్రమ్ ద క్రైమ్, అప్పుడే వాళ్ళ పరిధి వస్తుంది. అందుకనే ఇది వాళ్ళ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థ కాబట్టి దాన్ని యూజ్ చేసి
నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, 8 రాష్ట్రాల్లో మనకు ఎవడు కూడా ఎదురు తిరిగింది లేదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళకు ఎదురు దెబ్బ తాకింది, మరి వాళ్ళ వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోనికే ఈ ఎదురు దెబ్బకు కారణం పైలట్ రోహిత్ రెడ్డి అనుకోవాలా? 100% ముఖ్యమంత్రి గారు కాదు, 100% నేను ఎక్స్పోజ్ చేయాలి తెలుసుకొని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రమేయం లేదు, అస్సలు లేదు, ఓన్లీ పైలట్ రోహిత్ రెడ్డి. అస్సలు భారతదేశంలో బీజేపీకి ఎదురు దెబ్బ కొట్టింది పైలట్ రోహిత్ రెడ్డే. అది ప్రజలు చెప్తా ఉంటారు, ఈరోజు మీరు గమనించినట్టయితే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ మీ మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఇతర పార్టీల ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకుంది, కానీ ఇక్కడ సాధ్యం కాలేదు. దీన్ని బయట పెట్టింది కేవలం పైలట్ రోహిత్ రెడ్డే. 100% కదా దాంట్లో ఈ క్రెడిట్ మీకే. ఇక 100% ఓకే. ఈడీ ఇప్పటికీ మిమ్మల్ని ఈ వచ్చింది రకరకాల కేసులకు సంబంధించి కొంచెం వెలికి తీస్తున్నట్టుంది. మీద ఏదో గుట్కాకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించి ఇందులో కూడా ఏదో లావాదేవీలు జరిగినాయి. సో రకరకాల మీ మనీ లావాదేవీలకు సంబంధించి తీస్తున్నట్టుంది, ఇందులో చాలా రకాలుగా బయటపడుతున్నట్టుంది. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. దీంట్లో చెప్తున్నాను కదా, బీజేపీ వాళ్ళు వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోనికే ఏదో ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టియాలి, ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగనియొద్దు. ఏం దేనికి కారణం? బిఎల్ సంతోష్ గారికి నోటీస్ ఇవ్వడం వల్లనేనా ఇదంతా? అంతే కదా, ఇప్పుడు వాళ్ళ బండారం బయటపడ్డది, వాళ్ళు నిజంగానే శుద్ధ పూసలైతే వాళ్ళు విచారణకు సహకరించాలి కదా. ఈరోజు మేము ఏం తప్పు చేయలేము కాబట్టి బాజాబ్తా ప్రతి విచారణకు మేము హాజరైనాం, అందరికీ సహకరిస్తున్నాం, ఓపెన్గా ముందుకు వస్తాం. బిఎల్ సంతోష్ గారిని కలిశారా మీరు ఏమన్నా? నేను కలవలేదు. కలవలేదు అంటే ప్రయత్నం జరిగింది. ఆ వీడియోలో అంశాలు ఏవైతే ఉన్నాయో అది మీరు టెలికాస్ట్ చేసుకుంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఈ విషయాలు నేను సబ్జ్యుడీస్ ఉంది కాబట్టి ఎక్కువ. సో ఇదంతా బిఎల్ సంతోష్ గారు మీ నోటీసులు ఇవ్వడం వల్ల ఈడీలు వచ్చినాయా లేకుంటే ఇంకేమైనా? బీజేపీ వాళ్ళ బండారం బయట పెట్టినందుకే ఈడీని ఎంటర్ చేసినారు అని మేము భావిస్తాం. అంతేకాకుండా మీరు గమనిస్తే ఆ వీడియోలలో చాలా క్లియర్గా ఉంది, మేము కనుక వాళ్ళకు లొంగకపోతే వాళ్ళు ఈడీని సిబిఐని ఐటీని యూజ్ చేస్తామని చెప్పి ఆ రోజు ఆ సాములు చెప్పడము అదే విధంగా ఈరోజు జరుగుతా ఉంది. బీజేపీ నాయకులు కూడా, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా చాలామంది నాకు ఈడీ నోటీసులు రాకంటే ముందే వాళ్ళు చెప్పినారు, అది ప్రజలందరూ చూసినారు, మీరు కూడా చూసినారు. మరి వాళ్ళు చెప్పింది చెప్పినట్టే ఈడీ వచ్చింది. ఇది కూడా చెప్పారు తొందరలో సిబిఐకి పోతుంది, వాళ్ళు చెప్పింది చెప్పినట్టే అవుతా ఉంది. ఈడీ చెప్పిందా లేకుంటే వాళ్ళు చెప్పారా? మన రాష్ట్ర బీజేపీ నాయకులన్నా చెప్పింది, మీరు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు చాలా క్లియర్గా. మళ్ళీ వాళ్ళు చెప్పింది బీజేపీ వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, చెప్పేది ఏముంది, మాకు సిట్ మీద నమ్మకం లేదు, సిబిఐకి ఏమని వాళ్ళు ఓపెన్ గా అడుగుతున్నారు, తప్పేముంది? అడుగుడు కాదు, అవుతుంది అని చెప్తున్నారు. అడగడము ఇస్ డిఫరెంట్, డిఫరెంట్ అవుతుంది అని చెప్పడం ఇస్ డిఫరెంట్, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని. అంతేనా? అదే ప్రజలందరూ అదే అనుకుంటున్నారు ఈరోజు. కానీ ఇలా కోర్టు ద్వారా కదా సిబిఐ వచ్చింది, నేను అదే అంటే న్యాయస్థానం ద్వారా కదా. నేను అదే అంటున్నాను, న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని టెక్నికాలిటీస్ని యూజ్ చేసి ఫస్ట్ మీరు గమనించినట్టయితే, సీక్వెన్స్ ఆఫ్ థింగ్ మీరు గమనించినట్టయితే, మొదట మాకు అసలు సంబంధమే లేదు వీళ్ళతో, వీళ్ళు ఎవరో అని చెప్పి ఫస్ట్ డే మొత్తం, సెకండ్ డే మొత్తం మీడియాలలో వాయించి వదిలిచ్చారు. అదే రెండో రోజు సాయంత్రం మీరు చూసినట్టయితే బీజేపీ అధికార ప్రతినిధి అయిన ప్రేమచందర్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి వకాలత్తు ఫైల్ చేసినాడు. ఫైల్ చేసినప్పుడు కొట్టేసిన పిటిషన్ కొట్టేసింది కదా, కొట్టేసింది. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళ మీద ఎవరన్నా తప్పుడు ఆరోపణ చేస్తే వీళ్ళు ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ మీద ఫైట్ చేయాలి వాస్తవం అయితే. అట్లా ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటి అంశం జరిగిందా? ఇన్ని కేసుల మీద కేసులు వేస్తూ స్టేల మీద స్టేలు తీసుకుంటూ వీళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఇడా? సో దేశంలో ఉన్న పెద్ద పెద్ద అడ్వకేట్స్ని దింపి టెక్నికాలిటీస్ని యూజ్ చేసి విచారణను ముందుకు సాగనీయకుండా వీళ్ళని ఒక వర్టికల్ షీల్డ్ ఇస్తున్నది ఎవరు ఈ అక్యూజ్కి? సో బీజేపీ వాళ్ళే కదా. నిందితులకు రైట్ ఉంది, కోట్టుకోవడానికి రైట్ ఉంది, 100% రైట్ ఉంది. వాళ్ళు పోయారు సిబిఐకి ఇవ్వాలి, సిట్టు ప్రాసెస్ కరెక్ట్గా లేదు అని చెప్పి వాళ్ళు పోయారు. సిబిఐ ఆర్డర్ వచ్చేసింది, కరెక్ట్. సో దీని నుంచి సిబిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం తప్పించుకోదు, మీరు తప్పించుకోలేరేమో ఈ విచారణకు సంబంధించి మీరు అంటే ఒక ఆ ప్రాసెస్ బట్టి చూస్తే మాకు కూడా కొంత అర్థమవుతుంది.